జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలుపనున్నారు. ఇప్పటికే పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేనాని భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జనసేన పార్టీ అధినేత ఎలుగెత్తి చాటనున్నారు. తమ అధినేత చేపట్టిన బహిరంగ సభలో పాల్గొనడానికి ఇప్పటికే భారీగా జనసేన కార్యకర్తలు నేతలు విశాఖపట్నానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన సభకు కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. కాసేపట్లో విశాఖకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రమ్, పవన్ రాకకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అలానే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే బహిరంగ సభ విశాఖపట్నం స్టేట్మెంట్ ప్రాంగణంలో నిర్వహించి తలపెట్టారు. దీనికి సంబంధించి కూడా విస్తృతమైన సన్నాహాలను పార్టీ సంఘాలు ఇప్పటికే పూర్తి చేశాయి. కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆయన అక్కడి నుంచి ర్యాలీగా కూడా ఏదైతే సభ జరుగుతుందో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ లోపల అక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇటు స్టీల్ ప్లాంట్ ఉక్కు కార్మిక సంఘాల నాయకులు అలాగే కార్మికులు అందరి పక్షులు కూడా ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం పట్ల ఇటు ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి కార్మికులు, కుటుంబాలు, ఉద్యోగులు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి పలు రాజకీయ పార్టీలన్నీ కూడా ఉద్యమం పోరాటాలు చేసినప్పటికీ కూడా కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగానే ముందుకు వెళ్ళింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కూడా లీగల్ అడ్వైజర్ నేయడం కానీ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ వంటి పోస్టులను భర్తీ చేయడంతో పాటుగా ఆ ప్రక్రియ ఖచ్చితంగా కూడా కొనసాగుతుంది, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పినప్పుడు కూడా కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ పార్టీ కూడా వెళ్ళి అమిత్ షాతో పాటుగా పలువురు ఉక్కు మంత్రి శాఖ వాళ్ళందరినీ కూడా వైసీపీకి సంబంధించి విజయసాయి సమక్షంలో నాయకులందరూ ఇల్లు కలవడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేశారు. అయినప్పటికీ కూడా కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కూడా వెనక తగ్గే ప్రసక్తి లేదని కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే విషయానికి సంబంధించి కూడా జనసేన ముందుకు వచ్చింది. జనసేన గతంలోనే తమ వైఖరిని స్పష్టం చేసినప్పటికీ కూడా ప్రత్యక్ష పోరాటంలోకి రాలేదు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా కొంత ఆచితూచినట్టు కూడా జనసేన వ్యవహరించింది. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు తమ వైఖరిని తెలియజేసి పోరాటం చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో చివరాష్ట్రంగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ రంగంలోకి దిగారు. ఆయన నేరుగా కూడా ఈ ప్రత్యక్ష పోరాటంలోకి పాల్గొనడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగానే ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసి శ్రేణులను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కూడా ఏవైతే బీజేపీతో పొత్తులో కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన దానికి సంబంధించి బీజేపీతో ఏ రకమైన ఒత్తిడి తీసుకొస్తారా, లేకపోతే మరేమైనా అల్టిమేటం ఇస్తారా, లేకపోతే హెచ్చరికలు ఏమైనా జారీ చేస్తారా, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ రకంగా కూడా పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీతో కొనసాగుతున్నప్పుడు స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటారా, లేదంటే అవసరమైతే పొత్తు ఉన్నప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికైనా సరే సిద్ధపడి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడం, ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా ఉండబోతున్నాయో, ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఉంటే కనుక రాజకీయ సమీకరణాలకు సంబంధించి కూడా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రకంగా కూడా ఈ సభకు సంబంధించి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తి కనబడుతూ ఉంది. మరోవైపు ఇప్పటికే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నం గాజువాక నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిశ్రమ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసినప్పుడు ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన సందర్భంలో కూడా ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు తొలుత స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఎవరైతే నిరసన దీక్ష చేస్తున్నారో అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఎందుకు రాలేదు, దీనికి సంబంధించి కూడా కొంతమంది నాయకులు నిలదీయడం జరిగింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ గాజువాక స్టీల్ ప్లాంట్ ఎక్కడైతే ఉందో అదే నియోజకవర్గంలో ఓడించిన
నేపథ్యంలో కూడా మేము ఎందుకు పోరాటం చేయరు, ఓట్లేనప్పుడు ఎందుకు చేయాలని చెప్పి కూడా ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం కొద్ది రోజుల క్రితం వరకు కూడా కొనసాగింది. అయితే చివరికి ఏదైతే 32 మంది ప్రాణత్యాగాలు చేసి స్టీల్ ప్లాంట్ ను సాధించారో ఆ తాలూకా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మే ప్రక్రియకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా కూడా ముందడుగు వేసి ఇక్కడ ప్రత్యక్ష పోరాటంలోకి దిద్దునట్టు కూడా చెప్పారు. ఈ రకంగా కూడా పవన్ కళ్యాణ్ ఏ రకమైన వైఖరితో ముందుకు వెళ్తారు, ఎలాగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి కూడా కార్యాచరణ ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే అంశం మీద కూడా వరుసగా సమీక్షా సమావేశాలు 3 రోజుల పాటు చేయనున్నారు. జిల్లాల వారి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం సంబంధించిన జిల్లాల ముఖ్య నాయకులని, ముఖ్యమైన కార్యకర్తలను కూడా పిలిపించుకుని భవిష్యత్తు సంబంధించిన దిశానిర్దేశం కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ విక్రమ్.